టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా అలాగే క్రేజీ హీరో నాగ చైతన్య ఇద్దరు విడిపోవడానికి కారణాలు ఇంకా ఏమిటి అనేది తెలియరాలేదు. ఎందుకంటే సమంత నాగచైతన్య టాలీవుడ్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగచైతన్య మరి నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సామ్ తన అందచందాలతో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ క్యూట్ కపుల్ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అందరూ చాలా హ్యాపీ అనుకున్నారు. వాళ్ళు టూర్లకు వెళ్ళి ఫోటోలు షేర్ చేసినా, వాళ్ళు ముద్దు పెట్టుకున్నా, లేదా కొత్త సినిమాలు అనౌన్స్ చేసినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం అక్కినేని అభిమానులే కాదు, చేసాం కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా మొదలైంది. ఈ తరుణంలో ఇద్దరు కలిసి చేసిన సినిమాను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడిపోతున్నారని ఎక్కడో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. మొత్తానికి అది నిజమని తెలియడంతో అభిమానులు దెబ్బకి షాక్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి, ఇందులో నిజాలుండవు అనుకున్నాం, కానీ ఇద్దరు అఫీషియల్గా తాము విడిపోతున్నట్టు ప్రకటించాక అభిమానులు అసలు ఎందుకు అంటూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ సరైన కారణం అయితే దొరకలేదు. అన్ని వేళ్ళు కూడా సమంత వైపే నెగిటివ్గా చూపించాయి. సమంతకి అసలు పెళ్లి మీద సరైన ఉద్దేశం లేదని, తనకి కుటుంబ బాధ్యతలు తెలియవని, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన కోడలు ఎలా ఉండాలో తనకి తెలియటం లేదని, కుటుంబ పరువు ఇంపార్టెంట్ అని, అందుకే అక్కినేని వారి ఫ్యామిలీ సమంతని దూరం పెట్టిందన్న టాక్ అయితే వస్తుంది. కానీ ఇద్దరు విడిపోవడానికి అసలు కారణం చెప్పాడు చైతన్య. లేటెస్ట్గా బంగారాజు సినిమా కోసం ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొన్న చైతన్యకి ఇదే క్వశ్చన్ ఎదురైతే, తాము ఇద్దరు విడిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు చైతు. సినిమాల విషయంలో సామ్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఏం కావాలో అది ఖచ్చితంగా చేస్తుంది. ఈ విషయంలో ఎక్కడ అసలు ఎవరి మాట వినిపించుకోదు. మరి ఆ విషయంలో కన్విన్స్ చేయడానికి మేము కూడా ట్రై చేసాం, కానీ వెబ్ ఫెయిల్యూర్. తనకు నచ్చినట్టు తను ఉండాలనుకుంటోంది, అలాగే ఉండి తనని ఇబ్బంది పడి తలుచుకోలేదు. అందుకే నేను సామ్ విడిపోవడానికి మేబీ తన ప్యాషనే రీజన్ అయి ఉండొచ్చు. అంతేగాని మా మధ్య ఇంకా ఎలాంటి గొడవలు అలాగే విద్వేషాలు లేవని అసలు నిజాలు బయటపెట్టాడు చైతన్య.